థియేటర్స్ బిజినెస్ బూమ్ బూమ్ అంటూ పరుగులు పెడుతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్, అగ్ర నిర్మాతలు, ఫినాన్షియర్స్ ఈ రంగంలో భారీ రాబడిపై కన్నేయడంతో ప్రస్తుతం పోటీ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. పర్యవసానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరించడమే కాకుండా మల్టీప్లెక్స్ థియేటర్ వ్యవస్థకు పూర్తి స్థాయి సన్నాహకం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో డి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులు ఉన్నారు. స్టార్స్ విషయంలో మహేష్, అల్లు అర్జున్ వంటి భారీ ప్రణాళికలతో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక తాజా సమాచారం మేరకు ఈ రంగంలో ప్రభాస్ భారీగానే పెట్టుబడులు పెడుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి పరిసరాల్లో ప్రభాస్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. నెల్లూరుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారి పక్కన పిండిపాలెం వద్ద దీన్ని నిర్మిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ సామర్థ్యం ఒక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యంతో స్క్రీన్స్ అన్నిటా 670 సీట్లతో సిట్టింగ్కి అనుకూలంగా ఉంటుందట. 3D అనుగుణంగా సౌండ్ సిస్టమ్ ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేస్తుండటంతో మరో హైలైట్ అని చెబుతున్నారు. ఇంత భారీ మల్టీప్లెక్స్కి ఖర్చు ఎంతవుతోంది అంటే ప్రభాస్ యువీ క్రియేషన్స్ సంయుక్తంగా దాదాపు 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారట. 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీప్లెక్స్ ఉంటుంది. 106 అడుగుల వెడల్పు గల భారీ తెరలు ప్రపంచంలో మరో 2 మాత్రమే ఉంటే ఆగోవలో ఇది 3వది. ఆసియాలో ప్రభాస్ స్క్రీన్ 2వది అవుతుందట. ఈ వివరాల్ని బట్టి మహేష్ నిర్మించిన ఏంబీ మాల్ స్క్రీన్స్ కంటే ఇది ఎంతో పెద్దదని అర్థమవుతోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.